ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టుకోవాలి ఇప్పుడు pan లో కొద్దిగా నూనె వేసుకుందాం ఇప్పుడు ఆల్ గరం మసాలా వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు వేయించుకుందాం టొమాటోస్ వేసుకుంటున్నాము టొమాటోస్ లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి ఇప్పుడు yellow capsicum వేసుకుంటున్నాము సో yellow capsicum లో కూడా యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు గ్రీన్ capsicum వేసుకుందాం सो ग्रीन कैप्सिकम लो कूडा विटामिन सी एंटीऑक्सिडेंट्स एक्कुवगा उंटाई इप्पुडु कॉर्न वेसुकुंदाम सो कॉर्न लो फास्फरस उंटुंदी मैग्नीशियम उंटुंदी अलाने फाइबर एक्कुवगा उंटुंदी कॉन्स्टिपेशन राकुंडा उंडेंदुकु उपयोगपडुतुंदी उड़की राजमा सो तो राजमा ग्लाइसेमिक इंडेक्स तक उ सो ब्लड ग्लूकोज लेवल्स कंट्रोल उपयोगपड़ी फाइबर उ पोटाशियम उ मैग्नीशियम उ सो इन राजमा वेक ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందా తగినంత కారం జీలకర్ర పొడి కారం వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు మిక్స్డ్ హర్బ్స్ ని వేసుకుందాం సో మిక్స్డ్ హర్బ్స్ ని వేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా ఉప్పు चिली फ्लेक्स वेसुकुंदा इप्पुडु मिलेट राइस नी वेसुकुंटुन्नामु सो मिलेट राइस लो ग्लाइसेमिक इंडेक्स तक्कुवगा उंटुंदी सो ब्लड लो उंडे ग्लूकोज लेवल्स नी कंट्रोल लो उंचडानिकि उपयोगपडुतुंदी मिनरल्स एक्कुवगा लभिस्तायि फाइबर कूडा एक्कुवगा लभिस्तुंदी राजमा मिलेट राइस रेडी अयिपोयिंदि इप्पुडु स्टव् आफ् चेसुकोनि सर्विंग प्लेट लो सर्व चेसुकुंदाम
దానికి మన ఫస్ట్ రెసిపీ రాజ్మా మిల్లెట్ రైస్ రెడీ. రాజ్మా మిల్లెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిల్లెట్స్ ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, గ్రీన్ క్యాప్సికం ఒక కప్పు, ఎల్లో క్యాప్సికం ఒక కప్పు, టొమాటో ముక్కలు ఒక కప్పు, ఉడికించిన రాజ్మా ఒక కప్పు, ఉడికించిన కార్న్ ఒక కప్పు, పచ్చిమిర్చి నాలుగు, చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్, కారం తగినంత, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ ఒక టీ స్పూన్, ఓల్ గరం మసాలా కొద్దిగా, నూనె ఒక టీ స్పూన్. రాజ్మా మిల్లెట్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఓల్ గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఎల్లో క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, మొక్కజొన్న గింజలు వేసి వేయించాలి. తర్వాత అందులో ఉడికించిన రాజ్మా, జీలకర్ర పొడి, కారం, మిక్స్డ్ హర్బ్స్, తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించిన మిల్లెట్స్ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే రాజ్మా మిల్లెట్ రైస్ రెడీ.